హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మటన్ చికెన్ తలకాయ బొక్క వడిసింది అలక సాంబార్ అవని పారవసుకుంటా రెక్కన అన్నారు. కక్కింది దించే ఎన్ని రోజులా ఆకలి కాదు, ఎన్ని రోజులా ఆకలి ఏరిగింది ఎల్లకాల ఆకలి కాదు. నువ్వు ఆ ఏరిగింది నువ్వు తిని ఇది నిన్న ఆస్తాను కమ్మకుందా చింతగా తోడక అయ్యయ్యో మైదాకు ముద్దలు మింగుతున్నాట పుట్ట కొడుకే కాని బిడ్డ కాని ఎర్రగా తెల్లగా ఉడతనాట అవ్వా. మరి మీ అవ్వ ఏం నిన్నది నువ్వు ఇంత తెల్లగా ఎట్లా ఊచిరోను? నేను మా అవ్వ కడుపులో నేను ఉన్నప్పుడు అట మా అవ్వ పోయి కాడ ఉప్పుడి బొప్పులు పంట పురుగులు తిడికిద్దలు కాటడా రాగడు పిల్లలు నిన్నదాట. అదే కాక మా బాప ఏమి చేస్తున్నాడు బండికి నారేది సిలిండర్ తీసుకుంటా ఇది ఊట్లో పెట్టినాడు మా నాయన ఈ ఊట్లో పెట్టింది మా అమ్మ చూడలేక తానిక సీత అదే దుగుట్లో పెట్టిందాట. ఇక తాగు తాగిపోయే వాళ్ళ కరెంట్ పోయిందట గిలే తానిక వచ్చిన మా అమ్మ సిలిండర్ తాగిందాట. మరి గర్భంలో ఉన్న కొడుకు బిడ్డ బయట పడితే మీకు ఉన్నది
అట్టే మాట్లాడదా అరవేళ్ళ మితిమీరి గడిచి తెరవండి తల్లో నిల్లు అస్తం సుజాత అని
పార్కు ఎవరన్నా ఇస్తే అన్నదమ్ములకి ఇస్తారు, అన్నదమ్ములు లేకపోతే మేన వారికి ఇస్తారు, బాంబారికి ఇస్తారు. పార్కు అంత కదమ్మా కీడికి వచ్చినాయి. ఏం కీడో? ఊరుపురే వల్ల కొత్త పండుగ వచ్చింది. వస్తే సదుల పండుగ నాడు కోడలు బుద్ధివంతులు అయ్యి పిల్లలకి ముగ్గురు పీడితో పీడిగా కూర్చుని పెట్టి ఐదు వర్షాలు చేసి అత్త ఒళ్ళు పెట్టి కొత్త సీపులంట బిర్గా నానబెట్టి అత్త ముఖం మీకు దెబ్బలు కొట్టన్నారు. అంటారా మరి కొట్టబోతే ఏమైతో? అత్తే కాబట్టి మరి సాధారణ ముసలాకు పైదారు కోడలు ఉంటారు, దానిలో నాసుడు పగదారు కోడలు ఉండాలి. ఇదే సంద వచ్చిన అత్తం కొడితే పట్టుకుంటా. మరి ఆవిరేప దీప్ ఉందా? ఆ దీప్ ఉందా? దీప లేదు బిడ్డ. ఎట్లాంటి దీప డిలీ డెలివరీ ఇవ్వతే కాకినాడ కూడా కాడగాల్సిందట. దాని కొరకు కేసీఆర్ వెలికేపు తీసుకొని వెతుకుదాం. ఆయన వచ్చేందుకో వాడతాడు. నాసోటి అక్కర్లేరు, పిల్లలు భర్త పిల్లలు గారి పిల్లలు అయితే వాళ్ళు లేరా? నీ అందుబాటులో ఎవరున్నారు? నా పిల్ల ఉన్నది పిలువు. నీ పిల్లల పేరు ఏం పేరు? కాళ్ళకడి కౌన్సిల్య. ఐదో పదో ఇచ్చి నిండు కట్ట పెడతారు. నిండు కట్ట పెడతా భర్త అనరా? అదే నిండు కట్ట ఇస్తారు అంటారా? బాబా ఐదో పదో దొరుకుతున్నా ముసలి నువ్వు నాకు మంచుకుంటుంది. మరి గిట్టెట్టేను? ఓ ఏం చెప్పు అంటాను బిడ్డో, చెప్పుకుంటున్నా మానం పోతుంది, చెప్పుకోపోతే పానం పోతుంది. పానం మీద మానం పోయే ఏం చేయమంటారో బిడ్డ? నా ముందులో లంచ కొడక తాగో ప్రాణి వాడతలేదు రా, తాగో ప్రాణితే ఓ వాడు పక్క వచ్చింది బిడ్డ కడంత పట్టేది పలే నా చెయ్యేది తొక్కుతో పరపర పరపర నువ్వు ఎప్పుడైనా పత్రిక పోతావా? ఓ పత్రిక పోతే బిడ్డ ఏ లో ఓ తప్పని నేను కలవబోయే ఈ ఊరి మంది నా సంవత్సరం నన్ను అసలే రాని. ఎందుకు? ఓ నేను మింజడ మింజడ పోతాను. ముందడే ముందడ నువ్వు పనికల్ల పోయి నేను తప్ప 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 ముంగడ పోతానని ఓ ఈ పొల్ల పోతే మమ్మల ఎవరు విలువరా అని చెప్పి ఓ నన్ను అసలే రాని రాజు రావట్లేదు. ఎట్లా కలుతురా? ఓ కుంక లేకుండా ఏం లేదు, ఓ కొడ లేకుండా ఈ చేత పడితే చేత సరే పాపయ్యండవ భిన్నవ మంత్ర దానికి ఎరగన్నరమ్మ అయ్యో.
బంగారం ముట్టల్లనుకున్నాడు
Ah,
చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.